హనుమంతుడు కాళేశ్వరుడు శ్రీ శ్రీ విద్యాశంకర భారతీ స్వామి ముగిసిన హనుమ జయంతి ఉత్సవాలు తిరుమల 2023 మే 18 రామకథం కోసం ఎన్ని అడ్డంకులు ఎదురైనా హనుమంతుడు దాటుకుని రాక్షస సమ్మానం చేసి లంకలో సీతమ్మ చాడ కనిపెట్టిన హనుమంతుడు కాళేశ్వరుడు అని హైదరాబాద్లోని పుష్పగిరి పీఠాధిపతి శ్రీ 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 విద్యాశంకర భారతీ స్వామి అన్నారు. తిరుమలలో 5 రోజుల పాటు జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాలు గురువారం ముగిశాయి. చివరి రోజు నారాయణరాజం వేదికపై స్వామీజీ అనుగ్రహం సమ్మానం చేశారు. హనుమంతుడు గొప్ప ఉపాసకుడని ఈ కారణంగానే గొప్ప సుగుణాలు అలవడ్డాయని ఆయన ముఖం ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండేదని చెప్పాడు. తల్లి అంజనాదేవి పేరు తన పేరుగా పెట్టుకుని అంజనేయుడు అయ్యాడని చెప్పారు. హనుమంతుడి బల పరాక్రమాలపైన రాముడికి ఎంతో నమ్మకం ఉందని రాముడు ఆదేశించగానే లక్ష్య సాధన కోసం బయలుదేరాలని ఊహించారు. హనుమంతుడు త్రికోణంలో చూస్తే రామాయణం మొత్తం నేటి సమాజానికి అర్థమవుతుందన్నారు. రాముడికి ఎక్కడ కీర్తిస్తే అక్కడ హనుమంతుడు ప్రత్యక్షం అవుతాడని వీరికి వీరికి విడదేదాని అనుబంధమని చెప్పారు. అంతకుముందు 9 వేద విజ్ఞాన పీఠం పండితులు శ్రీ పివిఎన్ఎన్ మారుతి హనుమంతుడు సాధించిన విజయాలు అనే అంశంపై ఉపన్యసించాడు. అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ ఆకెల విభీషణ శర్మ పాల్గొన్నారు. ఆకాశగంగలో ఆకట్టుకున్న సంగీత కార్యక్రమాలు హనుమత్ జయంతి పురస్కరించుకొని గురువారం ఆకాశగంగలోని శ్రీ బాలాంజనేయ స్వామి ఆలయం వద్ద ఉదయం 9 నుండి మధ్యాహ్నం 10 వరకు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాకారులు భజన చేశారు. ఉదయం 10 నుండి 12 వరకు దాస సాహిత్య ప్రాజెక్టు కళాకారులు హనుమ సంగీతాన్ని గానం చేశారు. మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు పైన కార్యక్రమం జరిగింది. జపాలి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉదయం 8 నుండి 12 వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ ఉదయ భాస్కర్ బృందం హనుమాన్ చాలీస పఠించారు. ఉదయం కళాశాల ఆధ్వర్యంలో నృత్య కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 2:30 నుంచి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో హరికథా పారాయణం జరిగింది.